సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలోనే జెమిని గణేశన్లా ఆడవారిని ఆకట్టుకునే సమ్మోహన శక్తి ఎవరికీ రాలేదంటే అతిశయోక్తి కాదేమో. అందుకే తమిళ ప్రజలు ఆయన్ను కదల్ మన్నన్ అని పిలుస్తూ ఉంటారు. ఆయనలోని స్త్రీలో బలపరుచుకునే స్థితికి ఒకే ఒక ఉదాహరణ చాలు. ఈయన తన 78వ ఏట విమానంలో షూటింగ్ నిమిత్తం ప్రయాణిస్తున్నాడు. కొద్ది సమయంలోనే ఆయన ఓ అమ్మాయిపై కన్నేయటం, తన కూతురి వయసు కూడా లేని ఆమె జెమిని గణేశన్కి ఐ లవ్ యూ చెప్పడం, ఆయన అంగీకరించి ముద్దు పెట్టడం వంటివి అన్ని విమానంలోనే జరిగిపోయాయి. ఇక ఈయన అసలు పేరు గణపతి సుబ్రహ్మణ్య శర్మ. ఈయన సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదివాడు. చెన్నైలో ఉంటూ ఆయన సినిమా వేషాల కోసం ఆడిషన్స్కి వెళ్లేవాడు. జెమిని సంస్థలో కూడా ఆయన ఆడిషన్స్కి హాజరయ్యాడు. జెమిని వాసన్ ఆయనకు 1947లో ఓ అవకాశం ఇచ్చాడు. ఆ తరువాత మరో 7 ఏళ్లకి ఆయన సినిమా రంగంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన జెమిని స్టూడియోస్ నుంచి పరిచయం కావడంతో అందులోని జెమిని అనే పదాన్ని నాడు శివాజీ గణేశన్ నటుడిగా ఓ ఊపులో ఉండడంతో ఆయనలోని గణేశన్ అనే పదాన్ని తీసుకుని ఈయన జెమిని గణేశన్ అయ్యాడు. ఇక ఈయన తన పేరు గణపతి సుబ్రహ్మణ్యన్. కులాంతర వివాహం చేసుకున్న జంటకు ఈయన జన్మించారు. పులకనాడు బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించాడు. ఈయన 1940 నుంచి 2005 నుంచి సినిమా ఫీల్డ్లో యాక్టివ్గా ఉన్నాడు. ఆయనకు 1998 అలిమేలు అనే ఆవిడతో వివాహం జరిగింది. ఈమె ముద్దె పేరు బాబ్జీ. ఈయన పుష్పవళిని, సావిత్రిని, జులియానాలను కూడా పెళ్లి చేసుకున్నాడు. 1940లో అలిమేనుని వివాహం చేసుకుని ఆమె మరణించే వరకు తనతోనే ఉంచుకున్నాడు. పుష్పవళిని వివాహం చేసుకున్న తర్వాత 1952లో సావిత్రిని వివాహం చేసుకుని 1981లో సావిత్రి మరణం వరకు ఆమెకు భర్తగానే ఉన్నాడు. ఇక ఈయనకు 7 కుమార్తెలు, 1 కుమారుడు. కమల సెల్వరాజ్, రేఖ, రేవతి స్వామినాథన్, నారాయణి గణేశన్, జయశ్రీధర్, విజయ చాముండేశ్వరి, రాధ వంటి కూతుళ్లతో పాటు సావిత్రికి కలిగిన సంతానం ద్వారా సతీష్ కుమార్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఇద్దరు కూతుర్లు డాక్టర్స్ కాగా, ఒక కూతురు నారాయణి ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్టుగా పనిచేసింది. ఇక పుష్పవల్లి, రేఖ, రాధ అనే కూతుర్లు ఉన్నారు. ఇక సావిత్రికి కలిగిన సంతానంలో విజయ చాముండేశ్వరి ఫిజియోథెరపీ కాగా, ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా కూడా బేబీ సావిత్రిగా కూడా పేరు తెచ్చుకుంది. 1998లో ఈయన తన 78వ ఏట 36 ఏళ్ల వయసున్న జూలియానాని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయిలను ఆకర్షించే శక్తి ఉన్న ఈయన మొదట జూలియానాని సింగపూర్లో ఉంచాడు. ఆ తర్వాత ఆమె చెన్నైకి రావడంతో పెద్ద సంచలనాలు జరిగాయి. పోయిన మానసికంగా బాధలో ఉన్న మహిళలు ఆయన సహచర్యం కోరుకునేవారు. ఇక ఆయనతో నటించిన వారితో ఎందరితోనో ఆయనకి ఎఫ్ఐర్లున్నాయి. వారికి కూడా అసలు ఎవరికీ తెలియని పిల్లలు ఎందరో ఉన్నారు. ఇలా ఎందరో మహిళలతో ఆయనకు సంబంధాలున్నా కూడా ఈయన టెన్షన్ని తన దరికి రానివ్వడని చెబుతారు. ఇప్పుడు నవ్వుతూ ఉల్లాసంగా ఉంటూ పెళ్లి కొడుకుగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాడు. ఆయన్ని ప్రేమించిన వారు, ఆయనతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నవారు, ఆయన్ను పెళ్లి చేసుకున్నవారు టెన్షన్ పడాల్సిందే కాని ఈయన అస్సలు టెన్షన్ పడేవాడు కాదు. ఇక తన వృద్ధాప్యంలో కూడా చిరంజీవి నటించిన రుద్రవీణ చిత్రంలో సాంప్రదాయ బ్రాహ్మణవాదిగా, సంగీత విద్వాంసుడు బిలహారి శాస్త్రిగా ఆ పాత్రకు జీవం పోశాడు. ఈయన ఎందరినో ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు కాని ఎవ్వరినీ కావాలని ట్రాప్ చేసేవాడు కాదని అంటారు. ఈయన గురించి ఆయన భార్య ప్రియురాళ్లు ఎప్పుడూ నెగిటివ్గా చెప్పలేదు. ఇక ఈయన 78వ ఏట కూడా చెన్నైలోనే మిరీనా బీచ్లో జోరుగా హుషారుగా జూలియానా అంటూ గట్టిగా అరుస్తూ తన చివరి భార్య పట్ల తన ప్రేమను చాటుకునేవాడు. ఇక తన భార్య వయసు మీరిపోయిందని, కాబట్టి అలిమేలు తనకి ఎలాంటి సుఖాన్ని పనులను చేయలేకపోతుండటం వల్లే తాను జూలియానాని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇలా ఆయన పాతవారితో సంబంధాలు కొనసాగిస్తూనే కొత్తవారు నిత్యం ఎఫ్ఐలతో మునిగి తేలేవాడు. 1920 నవంబర్ 17 జన్మించిన ఆయన 2005 మార్చి 25 తన 84వ ఏటలో మరణించాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.